నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నిక్స్ ఎపిసోడ్ 558 కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 25, 2019. టైం వచ్చేసరికి 6:30 PM అవుతుంది. ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే ఇవి. లాస్ట్ రోజు ఇట్లా రికార్డ్ చేయడం టెక్ న్యూస్ అయితే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. 2 డేస్ నుంచి iPhone XS Max తో రికార్డ్ చేస్తున్నాను నేను. అప్పుడు స్టాండ్ కూడా లేదు, స్టాండ్ సైజ్ వచ్చిన అక్కడ పడేసాడు, చేతిలో పట్టుకొని చేయాల్సి వస్తుంది. ఆడియో కూడా మీకు iPhone XS Max ఇంటర్నల్ ఆడియో నుంచే వస్తుంది. చాలామంది అడుగుతున్నారు అమ్మకి ఎలా ఉందని చెప్పేసి. అమ్మ బాగుంది, ఒక 6 వీక్స్లో లెగిసి తిరుగుతుంది. ఇప్పుడు అయితే హెల్త్ కండిషన్ బాగానే ఉంది. చాలామంది కామెంట్ సెక్షన్లో అవి అడుగుతున్నారు మాత్రం హెల్త్ ఎలా ఉందని. హెల్త్ అయితే చాలా బాగుంది. అండ్ ఈరోజు నైట్ అయితే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మనం న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి అస్సాం పోలీస్ నుంచి. అస్సాం పోలీస్ చంద్రయాన్ 2 రీసెంట్గా లాంచ్ అయింది, సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. ఇస్రో అయితే దీన్ని నేను కవర్ చేయలేకపోయాను. 3 డేస్ ఎగో 20 జూలై 22 దీన్ని మనకి పంపించారు చంద్రయాన్లోకి అయితే. సో ఇది బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు ఇస్రోకి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి. ఎందుకంటే చంద్రయాన్ 1 ఇప్పటికే సక్సెస్ఫుల్ మిషన్, అది అక్కడ చంద్రుడిలోకి వెళ్ళి మనకి వాటర్ని కనిపెట్టింది. చంద్రయాన్ 2 కూడా ఇప్పుడు లాంచ్ చేశారు. అండ్ దీనికి ప్రత్యేకత ఏంటంటే దీనికి బాహుబలిని అటాచ్ చేశారు. సో ఇస్రో చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఏదైతే రాకెట్ ఉందో చంద్రయాన్ 2ని క్యారీ చేస్తున్న రాకెట్, అది 43.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అండ్ 640 టన్నుల రాకెట్ అది. సో అది చంద్రయాన్ 2 వెయిట్ వచ్చేసరికి 3.8 టన్ ఉంటుంది. దాన్ని తీసుకొని చంద్రుడిలోకి అయితే వెళ్ళింది. సో దీన్ని వీళ్ళు బాహుబలి సినిమాలో మన ప్రభాస్ శివుని లింగాన్ని ఎత్తుతారు, పెద్ద బరువు ఉన్న లింగాన్ని. సో దాన్ని మ్యాచ్ చేస్తూ రాకెట్కి బాహుబలి అని చెప్పేసి, బాహుబలి రాకెట్ అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఇప్పుడు అస్సాం పోలీస్ అయితే ఒక ఫోటో అయితే క్రియేట్ చేశారు, ప్రభాస్ చంద్రుడిని ఎత్తుకొని వెళ్తున్నట్లుగా ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేశారు ట్విట్టర్లో. ఇది ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది, హల్చల్ చేస్తుంది ట్విట్టర్ అంతా. మీరు కూడా చూడొచ్చు స్క్రీన్ మీద, మీకు ఫోటో అయితే కనపడుతుంది. ప్రభాస్ కూడా దీనికి సంబంధించి ట్వీట్ అయితే పెట్టాడు. నార్మల్గా చంద్రయాన్ 2 లాంచ్ అయిన తర్వాత బాహుబలిని నేమ్ చేసినందుకు రాకెట్కి వాళ్ళు కృతజ్ఞతలు చెప్పాడు. అండ్ ఇది మనకి ఇండియన్స్ అందరికీ ప్రౌడ్ మూమెంట్ ఖచ్చితంగా. చంద్రయాన్ 2 మళ్ళీ మనం మిషన్ అయితే సక్సెస్ఫుల్ అయింది. చూద్దాం చంద్రయాన్ 2 ఏం చేస్తుందో చంద్రుడి దగ్గర. నిజంగా నుబియా నుంచి నుబియా Z20 అని చెప్పేసి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది. ఆగస్ట్ 8 దీన్ని వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, కానీ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఆగస్ట్ 8 లాంచ్ అయిపోతున్నట్లుగా. అండ్ దాంతోపాటు 2 పిక్చర్స్ అయితే వీళ్ళు పోస్ట్ చేశారు. ఈ పిక్చర్స్ చూసుకుంటే మిల్కీ వేలా కనపడుతుంది మనకి. సౌత్రన్ హెమిస్పియర్లో మిల్కీ వే అయితే వస్తూ ఉంది. జూన్ నుంచి ఆగస్ట్ మధ్యలో ఈ మిల్కీ వే అయితే వస్తూ ఉంటుంది మనకి. ఎర్త్ సైడ్ ఇది, ఎర్త్ ఒక సైడ్ సౌత్రన్ హెమిస్పియర్ దగ్గర ఇట్లా ఒక వే అయితే ఫామ్ అవుతుంది స్కైలో. సో దాన్ని ఫోటో తీస్తే నార్మల్గా అయితే మొబైల్ ఫోన్స్ అయితే ఎంత నీట్గా అయితే క్యాప్చర్ చేయవు. సో వీళ్ళు దాన్ని ఫోటో తీశారు, మిల్కీ వేని ఫోటో తీసి ఫోన్ చాలా అద్భుతంగా క్యాప్చర్ చేస్తుందని చెప్తున్నారు. మ్యాక్సిమం అయితే 48 MP కెమెరాతో రావచ్చు, ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్తో రావచ్చు. Z18 సక్సెసర్ ఇది, చూద్దాం మరి ఆగస్ట్ 8 వరకు వెయిట్ చేసుకుని దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. నిజమైన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ లాంచ్ అయింది, తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు, మళ్ళీ వాటిని అన్నింటిని సాల్వ్ చేస్తారు. ఎప్పుడు వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఇప్పుడు సెప్టెంబర్లో తీసుకురాబోతున్నట్లు సామ్సంగ్ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్లో మనం సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ కొత్త ఫోన్ అయితే చూస్తాం మళ్ళీ. నిజమా సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 అండ్ నోట్ 10 ప్లస్ ఆగస్ట్ 8 లాంచ్ అయిపోతుంది విషయం మాకు తెలిసిందే. అండ్ వీళ్ళు 5G మోడల్ కూడా తీసుకొని రాబోతున్నారు. వెరిజన్ అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసింది 5G నెట్వర్క్తో రాబోతున్నట్టుగా సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్. కాకపోతే ఆ ఫోటోలో వాళ్ళు చూపిస్తుంది మాత్రం నోట్ 10 ప్లస్ లాగా కనపడట్లేదు, నోట్ 10 లాగా కనపడుతుంది. నోట్ 10 ప్లస్లో మనకి 4 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్, TOF 3D కెమెరా కూడా ఉంటుంది. వీళ్ళ పిక్చర్లో చూస్తే మనకి 3 కెమెరాసే కనపడుతున్నాయి, నోట్ 10 లాగా ఉంది ఇది. నోట్ 10 ప్లస్ పిక్చర్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు చూస్తే మనకి ఒక రైట్ సైడ్లో మీకు చిన్న కెమెరా కనపడుతుంది, TOF 3D కెమెరా. సో వీళ్ళు పోస్టర్ కొద్దిగా తప్పు పెట్టినట్టున్నారు, పోస్టర్లో మాత్రం నోట్ 10 ప్లస్ అని చెప్పేసి రాశారు. 5G కూడా రాబోతుంది నోట్ 10 ప్లస్లో. ఇండియాలో చాలామంది అడుగుతుంది 5G ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఇండియాలో 5G మనం 2020 మిడిల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చూద్దాం మరి ఎప్పుడు తీసుకొని వస్తారు. నిజంగా మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఇప్పుడు ఆథరైజ్డ్ సెల్లర్గా ఆన్లైన్ కేటగిరీలో పేటీఎం మాల్ నుంచుకుంది. పేటీఎం మాల్లో కూడా మీకు ఇప్పుడు యాపిల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, యాపిల్ ఐఫోన్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ, మ్యాక్బుక్స్ కానీ, ఏదైనా కానీ ఇప్పుడు మీకు ఆథరైజ్డ్ సెల్లర్ అని చెప్పొచ్చు మనకి పేటీఎం మాల్. సో మీకు ఇప్పుడు ఒకవేళ యాపిల్ వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీరు ఆన్లైన్లో కొనాలనుకుంటే మీకు డైరెక్ట్ అక్కడ క్లిక్ చేసి మీరు పేటీఎం మాల్కి అయితే వస్తారు. ఆథరైజ్ సెల్లర్స్ అంటే మీకు వారంటీ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి, మీరు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు పేటీఎం మాల్ నుంచి ఆన్లైన్ కేటగిరీలో. వారంటీ పరంగా మీరు ఎటువంటి ప్రాబ్లం చెందాల్సిన అవసరం లేదు. అండ్ జెన్యున్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి మీకు పేటీఎం మాల్ నుంచి మీరు కొంటే యాపిల్ ప్రొడక్ట్స్. నిజం హువావే నుంచి హువావే Mate 30 Pro కి సంబంధించి ఒక ప్యానల్ అయితే లీక్ అయింది, ఫ్రంట్ ప్యానల్ ఇది గ్లాస్. సో చూస్తే మనకి నాచే కనపడుతుంది, వీళ్ళైతే ఫుల్ స్క్రీన్ డిస్ప్లే తీసుకొని రావట్లేదు Mate 30 Pro అయితే. అండ్ నాచ్లో మనకి చాలా హోల్స్ కనపడుతున్నాయి. దీనిలో కూడా మనకి TOF 3D కెమెరా అయితే మనం చూడొచ్చు, ఫేస్ అన్లాక్ కోసం అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసం, సెన్సార్స్ కోసం చాలా మనకి
హోల్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో Z5 అని చెప్పేసి ఒక కొత్త ఫోన్ తీసుకొని రాబోతుంది. ఈ ఫోన్ ని వీళ్ళు July 31 లాంచ్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ దీనికి సంబంధించి 4 పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తారు. 4 పోస్టర్స్ లో మనకి 4 ఇన్ఫర్మేషన్ అయితే కనపడుతున్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇది Snapdragon 712 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఆమ్లెడ్ స్క్రీన్తో రన్ అవుతుంది. 48 MP బ్యాక్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరాతో రాబోతుంది. 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. ఇది వివో Z5 కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పోస్టర్స్ ప్రకారం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో రావచ్చు బ్యాక్ సైడ్. మెయిన్ కెమెరా 48 MP వస్తుంది. చూద్దాం జూలై 31 వెయిట్ చేసి దీనికి సంబంధించి పూర్తి వరకు అయితే మనకు తెలుస్తుంది. అండ్ ఇంకొక వివో ఫోన్ 44 W ఫాస్ట్ ఛార్జింగ్ ది 3C సర్టిఫికేట్ అయితే పొందింది. ఇది వివో నెక్స్ ఫోన్ అన్నట్లుగా మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. వివో నెక్స్ సిరీస్ లో కొత్త ఫోన్ అయితే తీసుకురాబోతుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ వివో నెక్స్ 3 అని చెప్పేసి దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ దీనికి సంబంధించి స్క్రీన్ గార్డ్ కూడా బయటకు వచ్చింది. ఇక్కడ మొత్తం సైడ్స్ మొత్తం మనకి కర్వ్ కనపడుతుంది. అండ్ దీనిలో ఎటువంటి హోల్స్ కానీ మనకి 3.5 ఫోన్ జాక్లు కానీ ఛార్జింగ్ పోర్ట్లు కానీ ఏమి హోల్స్ అయితే ఉండవు. హోల్లెస్ అండ్ బటన్లెస్ తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ ఈ ఫోన్కి నెక్స్ట్ 3 అని పెడతారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చింది, నెక్స్ట్ తర్వాత వీళ్ళు నెక్స్ట్ డ్యూయల్ డిస్ప్లే అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని వస్తున్నారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 3 అని చెప్పేసి ఫోన్ తీసుకొని వస్తుంది. ఇది కూడా ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. తొందరలోనే మనం వివో నెక్స్ట్ 3 అయితే మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏసూస్ నుంచి ఏసూస్ ROG Phone 2 లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అండ్ ఈ ఫోన్ అయితే చైనాలో 31 తారీఖు జూలై 31 నుంచి సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించి వీళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తున్నారు. ఈ ప్రీ రిజిస్ట్రేషన్స్ లో వీళ్ళకి ఏకంగా 1.6 మిలియన్ రిజిస్ట్రేషన్స్ అయితే వచ్చినాయి. 16 లక్షల మంది ఏకంగా ఈ ఫోన్ కోసం రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకుని అంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫోన్ ప్రైస్ 35,000 రూపాయల దాకా ఉంది. వాళ్ళ కరెన్సీ నేను కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అదే ప్రైస్లో ఇండియాకి వస్తే ఇండియాలో కూడా మనకి ఇంత ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే గేమింగ్ ఫోన్ కాబట్టి మనకి సేల్స్ కూడా బాగుండొచ్చు. 35,000 రూపాయలు దీన్ని తీసుకొని వస్తే చూద్దాం మరి ఎంత ప్రైస్లో ఏసూస్ ROG Phone 2 ఇండియాకి తీసుకొని వస్తారో. ఇండియాలో ఒక 50-60 వేలు తీసుకొని వస్తారు. అంత మించి తక్కువ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయలేము. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి Apple 2020 ఐఫోన్స్లో ఫ్లెక్సిబుల్ OLED ప్యానల్స్ యూస్ చేయబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవి కూడా వీళ్ళు LG ప్యానల్స్ యూస్ చేయబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సామ్సంగ్ నుంచి ఫ్లెక్సిబుల్ ప్యానల్స్ తీసుకుంటారో తెలియదు కానీ LG నుంచి అయితే వస్తున్నట్టు రూమర్స్ అయితే ఉన్నాయి. చూద్దాం 2020 వెయిట్ చేస్తే. యాపిల్ నుంచి మనం ఇంత తొందరగా ఫోల్డబుల్ ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక 2-3 సంవత్సరాలు అయితే కానీ వీళ్ళు కొత్త టెక్నాలజీకి అయితే రాదు. ఇంత ముందు ఉన్న టెక్నాలజీ ప్రజెంట్ అయితే ఉంటుంది. నాచ్ ఇట్లానే వస్తూనే ఉంటుంది. చూద్దాం 2020 మన యాపిల్లో ఫోల్డబుల్ ఫోన్స్ చూస్తామేమో. నెక్స్ట్ మనకి లెనోవో నుంచి లెనోవో కొత్త ట్యాబ్లెట్ అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ V7 అని చెప్పేసి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో 6.90 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే. 3GB RAM 32GB మోడల్ ఉంది. 4GB RAM 64GB మోడల్ ఉంది. Snapdragon 450 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 13 MP కెమెరా ఉంది. ఫ్రంట్ 5 MP కెమెరా ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5180 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 3GB RAM 32GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 12,990 రూపాయలు పెట్టారు. 4GB RAM 64GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 14,990 రూపాయలు పెట్టారు. అండ్ ఈ ట్యాబ్లెట్ అయితే వీళ్ళు ఆన్లైన్లో అయితే అమెజాన్లో అమ్ముతున్నారు. ఆఫ్లైన్లో క్రోమా స్టోర్స్ వీటన్నిట్లో మీకు ఈ ట్యాబ్లెట్ అయితే లభిస్తుంది. అండ్ ఇప్పుడున్న మార్కెట్లో 450 ప్రాసెసర్తో వీళ్ళు 13,000 అంటే నార్మల్ యూస్కి బాగానే ఉంటుంది కానీ మీరు గేమ్స్కి ఇట్లాంటి వాటికైతే ఈ ట్యాబ్లెట్స్ అయితే మీకు పనికిరావు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A10S అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని రాబోతుంది. A10 తర్వాత A10 సిరీస్లో ఈ ఫోన్ వస్తుందని చెప్పొచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే 7,990 రూపాయలు ఉండబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈసారి దీనిలో డ్యువల్ కెమెరా సెటప్ ఉండబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. A10లో మనకి సింగిల్ కెమెరా ఉంది. దీనిలో వచ్చేసరికి మనకి 13 MP మెయిన్ కెమెరా అండ్ 2 MP డెప్త్ సెన్సర్ ఒకే షార్ట్స్ కోసం. అండ్ ఫ్రంట్ కూడా 8 MP కెమెరా రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. A10లో మనకి ఫ్రంట్ 5 MP కెమెరా ఉండేది. అండ్ ఇంకా ప్రాసెసర్ కూడా మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. A10లో 7884 ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే ఉండేది. అండ్ బ్యాటరీ కూడా 4000 mAh బ్యాటరీతో రాబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అదే A10 చూసుకుంటే బ్యాటరీ 3400 mAh ఉండేది. 600 mAh బ్యాటరీ కెపాసిటీ దీనిలో ఎక్కువ వస్తుంది. ఓవరాల్గా అయితే ఆ ప్రైస్కి P22 ప్రాసెసర్ సామ్సంగ్ నుంచి కాబట్టి ఆఫ్లైన్ మార్కెట్లో మంచి సేల్స్ అయితే ఉండొచ్చు. చూద్దాం మరి అదే ప్రైస్ తీసుకొస్తారు లేకపోతే ఇంకా ఎక్కువ పెడతారు. నెక్స్ట్ మనకి రెడ్ హైడ్రోజన్ వన్ ఈ ఫోన్ ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. హాలోగ్రాఫిక్ డిస్ప్లేతో వచ్చింది. అండ్ ఇది లాంచ్ అయ్యే ముందు వరకు చాలా హైప్ అయితే ఉంది. లాంచ్ అయిన తర్వాత తుస్సుమనేది అని చెప్పొచ్చు. ఈ ఫోన్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్ అంత బాగాలేదు. చాలా వెయిట్ అనిపిస్తుంది. టైటానియం నుంచి తయారు చేశారు. పెద్దగా ఉంటుంది ఫోన్ అయితే. అండ్ దీంతో పాటు కెమెరా అయితే వరస్ట్ కెమెరా ఉంటుంది దీనిలో. సో రెడ్ అండ్ కెమెరాస్ ఎక్కువ తీసి చూసేది రెడ్ అండ్ కెమెరాస్ గుర్తొస్తుంది మనకి. కాబట్టి కెమెరా అయితే అంత బాగాలేదు ఈ ఫోన్లో అయితే. ఇది ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఈ ఫోన్ రెడ్ కంపెనీ ఫౌండర్ అయితే జిమ్ జానార్డ్ వీళ్ళు ODM అయితే వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ని వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు డిజైన్ సరిగ్గా లేదని చెప్పేసి. అండ్ ఇప్పుడు వీళ్ళు ODM అయితే చేంజ్ చేశారు. కొత్త డిజైన్లు ఈ ఫోన్ అయితే రాబోతుంది. సెకండ్ జనరేషన్ ఫోన్ అండ్ కెమెరాస్ కూడా బెటర్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి రెడ్ Hydrogen 2 ఎలా ఉంటుందో. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి మళ్ళీ యాపిల్ ఈ సెకండ్ హాఫ్ 2019లో వీళ్ళు 75 మిలియన్ ఫోన్స్ అమ్మాలని చెప్పేసి టార్గెట్ పెట్టినట్టు చెప్తూ ఉన్నారు. అండ్ చూడాలి మరి కొత్త ఐఫోన్స్ కూడా వస్తాయి మనకి ఒక 2-3 నెలల్లో. మరి వాటి ప్రైజెస్ బట్టి సేల్స్ అయితే ఉంటాయి. యాపిల్ కాబట్టి
ఫస్ట్ అయితే బాగానే ఉంటుంది ఊపు, అయితే తర్వాత డౌన్ అయిపోతూ ఉంటుంది. ఈసారి కూడా మనకి యాపిల్ ఐఫోన్స్ లో, ఈ జనరేషన్ ఐఫోన్స్ లో పెద్దగా చేంజెస్ అయితే లేవు. ట్రిపుల్ కెమెరా తీసుకొని వస్తున్నారు, ఫ్రంట్ కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నారు, ప్రాసెసర్ చేంజ్ చేస్తారు. పెద్దగా చేంజెస్ అయితే ఏమి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. నెక్స్ట్ మేము గువా నుంచి హువావే డెవలపర్ కాన్ఫరెన్స్ ఆగస్ట్ 9 నుంచి 11 వరకు జరుగుతుంది. దీనిలో వీళ్ళు టీవీ కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వీళ్ళు స్మార్ట్ స్క్రీన్ అని చెప్పేసి ఒక రీసెంట్ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేశారు. వీళ్ళు హానర్ బ్రాండ్లో ఒక టీవీ తీసుకురాబోతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు, పోస్టర్ చూసుకుంటే మనకి టీవీలోకి అన్ని గ్యాడ్జెట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నట్టుగా చూడొచ్చు. మీరు 5G ఉంది అండ్ ల్యాప్టాప్ కనపడుతుంది, కంప్యూటర్ కనపడుతుంది, గేమింగ్ అన్ని దీన్ని తీసుకొని వస్తున్నట్టు టీవీలోకి అయితే దీన్ని స్మార్ట్ స్క్రీన్ అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి ఎలా ఉంటుందో ఈ టీవీ. అయితే జనరల్గా డెవలపర్ కాన్ఫరెన్స్లో సాఫ్ట్వేర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. హాంగ్మంగ్ వైస్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చూడాలి మరి హాంగ్మంగ్ వైస్ సంబంధించి కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ మనకి ఈ డెవలపర్ కాన్ఫరెన్స్లో వెళ్ళామని చెప్తారేమో. చాలా మంది అయితే ఈ కొత్త ఓఎస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఎలా ఉంటుందని చెప్పేసి. చూద్దాం ఆగస్ట్ 9 వరకు వెయిట్ చేస్తే మనకి వీళ్ళు డెవలపర్ కాన్ఫరెన్స్లో ఏమేమి తీసుకొని వస్తారో తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ వరకు టెక్నోస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చిందంటే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. రేపటి నుంచి మీకు మంచి క్వాలిటీ అయితే టెక్నోస్ అయితే పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షూడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.